చెవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచెల్లలో ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఏ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడుని చేస్తారా, లేకపోతే కేసీఆర్ను చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఇద్దరు అక్కలు మాయావతి, మమతా బెనర్జీ ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళలో పదవి ఆకాంక్ష తప్ప వేరే ఉద్దేశం లేదు. దానికి ముఖ్య కారణం బడాబాబులను, దేశాన్ని దోచుకునే వాళ్ళను ఈ దేశంలోనే ఉంచాలి అనే లక్ష్యంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారిని చూస్తే దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దేశంలో కాంగ్రెస్ రాదు. అలాంటి టైంలో మునిగిపోతున్న పడవలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రేపు గెలవడానికి ఆస్కారాలు లేవు. ప్రజలందరూ కూడా అప్పుడే ఏం చేయనప్పుడు ఇప్పుడేం చేస్తారనే విధంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రెండవ వైపు టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం సర్పంచ్ల మీద, ఎమ్మెల్యేల మీద, కేసీఆర్ మీద ఆధారపడి మాత్రమే పోటీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఆధారం మీదనే గెలుస్తానని ఆశలు పెట్టుకున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఒకవైపు అయితే, ప్రజలంతా జనబలంతో ఈరోజు నేను పోటీ చేస్తూ ఉన్నా, నాకు అండగా జనం ఉంది, నాకు అండగా నరేంద్ర మోడీ గారు